మన వైపు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఒప్పందకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తలమునకలుగా ఉంది. మెజార్టీ మున్సిపాలిటీలో ఫోటో ఓటర్ జాబితా ఇప్పటికే ప్రకటించగా మరో వారం రోజుల్లో పంచాయతీ ఓటర్ల జాబితా కూడా ప్రకటించనున్నారు. మూడు దశలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 23వ తేదీ తర్వాత కొలువు తీరున్న కొత్త ప్రభుత్వ అనుమతితో ఎన్నికల షెడ్యూల్ను కమిషన్ ప్రకటించనుంది. సార్వత్రిక ఎన్నికల సమరం ఇంకా ముగియనే లేదు. స్థానిక ఎన్నికలకు రెడీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం స్థానిక ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. ఏపీలోని 110 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు 13,060 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే మున్సిపల్ శాఖ 85 మున్సిపాలిటీల ఓటర్ల జాబితా ప్రకటించింది. కోర్టు వివాదాలతో 2 మున్సిపాలిటీల ఓటర్ల జాబితా వాయిదా పడగా మిగిలిన మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల అభ్యంతరాలతో వాయిదా పడ్డాయి. దీనిపై త్వరలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ అధికారులు భేటీ అయి ఇబ్బందులను అధిగమించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు పంచాయతీల ఓటర్ల జాబితా, వార్డుల విభజన ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 20వ తేదీలోపు ఓటర్ల జాబితా ప్రకటించాలని పంచాయతీరాజ్ శాఖను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో రాష్ట్రంలోని 13,060 పంచాయతీల వార్డుల విభజన, ఓటర్ల జాబితా సిద్ధమవుతోంది. గత నెల వినియోగించిన అసెంబ్లీ ఓటర్ల జాబితానే వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకోగలిగారు. స్థానిక సంస్థలకు సంబంధించి 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల కమిషన్ వీటిని ఆగస్టు చివరి వారంతో పాటు సెప్టెంబర్ మొదటి వారం లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం రిజర్వేషన్లపై తన వైఖరిని ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే పంచాయతీల్లో 50% మించి రిజర్వేషన్లు అమలు చేయరాదని సుప్రీంకోర్టు ఇప్పటికే ప్రకటించింది. 2013లో జరిగిన ఎన్నికల్లో 62.03% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయగా ఈ దామాషా ప్రకారం 13 జిల్లాలకు 59.85% అమలు చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏమనుకుంటోంది, సుప్రీంకోర్టు తీర్పును ఎలా అమలు పరుస్తుందనేది తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం రాబోతోంది, స్థానిక ఎన్నికలను ఎలా నిర్వహించబోతోందనేది ఈ నెల 23 తర్వాతనే తేలనుంది. కొత్త ప్రభుత్వం వస్తే సమీకరణాలు మారతాయా, లేక పాత ప్రభుత్వమే వచ్చి కొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకువస్తుందా అనేది వేచి చూడాల్సిందే. For more updates, please subscribe 99TV Telugu.